నేను మాత్రం అనుకున్నానా ఏంటి ఇంత గొప్ప ఇంటికి అల్లుడు అవుతానని ఎవడు చేసిన పుణ్యమో పుణ్యమా నాకు ద్రోహం చేయడు మీకు పుణ్యమా అయ్యో నా బంగారం నీకు నేను అసలు ద్రోహం చేస్తానా నేను ఆస్తి కోసమే నా అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాను నా ప్రేమంతా నీ మీదే ఓరి పాపి శివదవా నువ్వు ఎంత మోసగాడివా మరి మరేమో అక్క నన్ను అలా పిలవద్దు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానన్నది ఆస్తి కాసపడా నువ్వు బాగుపడవురా నువ్వు బాగుపడవు అక్కతో మంచి రోజులు తిట్టి తినిపించావు ఈ రోజు మంచి రోజే తాళి కట్టడానికి ముందే నీ గురించి తెలుసుకున్నందుకు నాకిది మంచి రోజు నన్ను క్షమించక్క ఊళ్ళో ఉన్నప్పుడు ఎప్పుడు తెలియనితనంతో దాన్ని పుట్టుకున్నాను దానికి ఇదే సమయమని నన్ను ఇబ్బంది పెడుతుంటే దాన్ని సమాధానం పరచడం కోసమే ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడక్క నువ్వు ఎలాగైనా తగలడిపోరా కానీ నా కూతురికి మాత్రం ద్రోహం చేయనివను చూడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం మా వారికి తెలిస్తే నిన్ను చంపేస్తారు నేనేదో కారణం చెప్పి పెళ్లి ఆపేస్తాను నా కళ నెరవేరే సమయంలో దాన్ని చనిపోయేదక్క అక్కడే బతుకుంట వరకు నీ కూతురికి ఏ అన్యాయం చేయను నీ మీద ఒట్టే చెప్తున్నాను చేతిరా మర్యాదగా దారి వదరు ఈ పెళ్ళాకి పోతే నేను చచ్చిపోతాను చచ్చిపోరా నువ్వు చచ్చిపో కానీ నా కూతుర్ని నేను కాపాడుకోవాలి తప్పకు నేను వెళ్ళాలి వినకపోతే ఎంత బతిమాలే నువ్వు ముహూర్తం దాటితే మరో మూడు నెలల వరకు వేరే ముహూర్తాలు లేవు చూస్తూ నిలబడ్డానండి వెళ్ళి పెళ్లి కొడుకు తీసుకురండి అలాగే అటెళ్తారేంటి అయ్యా పెళ్లి కొడుకు ఎక్కడ ఉన్నాడో కనపట్టలేదండి కనపడకుండా ఎక్కడ పోతాడు అసలు నువ్వు సరిగ్గా చూసావా లేదా చూశానండి నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు అవతల ముహూర్తాలు టైం అవుతుంటే రారా ఇదేమిటయ్యా తిరణాలకి వెళ్తే తప్పిపోయినట్టు ఒక్కొక్కళ్ళు కనిపించకుండా పోతున్నారు గోవిందయ్యా అయ్యా నువ్వు వెళ్ళి లక్ష్మీ సింహాద్రి ఎక్కడ ఉన్నారో చూసుకున్నా కంగారు పడకమ్మా అమ్మ వచ్చేస్తుంది దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాం ఏ శాస్త్రి తాత్రా తీసుకున్న ముహూర్తం టైం అవుతుంది అమ్మే కట్టింది నాన్న వస్తున్నాం రే అనారా నువ్వు త్వరగా వెళ్ళి లక్ష్యం పిలుచు రా మాంగళ జంతంతు నాగేనా ఏ ఆగమయ్య అనంతరం లేకుండా నువ్వు తాళి కట్టి చేస్తావా తాళి కట్టి పెట్టు మంత వద్దు అయిపోయాయండి అయిపోతే అయిపోయినాయి మళ్ళీ చదువు అమ్మా అమ్మా ఏంటమ్మా ఇదంతా ఎలా జరిగిందమ్మా సుమాద్రి నా తమ్ముడు మంచివాడు కాదు ఇప్పటి ఎలాగైనా ఆపించు నా కూతుర్ని కాపాడు అలాగేనమ్మా త్వరగా వెళ్ళి తాళి కట్టేశాడమ్మా మన అమ్మాయి మేడలో కట్టిన తాళి నా చేతులతో నేను ఎలా
నువ్వే చెప్పమ్మా. మా అమ్మా అమ్మా అమ్మగారిని చంపేశారు. అయ్యగారు అమ్మగారిని ఎవరో చంపేశారండి. లక్ష్మి లక్ష్మి అమ్మా అమ్మా లక్ష్మి అమ్మా ఏం జరిగిందో చెప్పరా, ఏం జరిగిందా? అరే ఏం జరిగిందో చెప్పరా చెప్పరా చెప్పు. అమ్మగారిని నేనే చంపేశాను. శివాత్రి మీ అమ్మగారిని నువ్వు చంపావు, నేను నమ్మనయ్యా. పొట్టలు పెట్టుకున్నావు కదరా. మా అమ్మ నీకేం అన్యాయం చేసింది? ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఏం జరిగింది చెప్పరా చెప్పు. పెళ్లి కొడుకు కనిపించలేదన్న సిరాకుతో అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిట్టేసరికి కోపం హప్పుకోలేక గట్టిగా నెట్టాను. దాంతో ఆ స్తంభాన్ని తగిలి తల పగిలి చచ్చిపోయాడు. కాదు కాదు, నువ్వు చెప్పుడు చెప్పరా, నిజం చెప్పు. ఏం జరిగి చెప్పారుగా, నా చేతులతో నేనే చంపేశారని. అమ్మగారిని నా చేతులతో నేనే చంపేశారు, నా చేతులతో నేనే చంపేశాను అయ్యాండి. అయ్యా చంపేస్తా. లోపల చెప్పడేంటి అమ్మా? అయ్యగారు లోపల టీవీ చూస్తున్నారమ్మా. ఇంత పెద్ద సౌండ్ తోనా? అంటే అది ఇంగ్లీష్ పిక్చర్ కదమ్మా, అప్పుడు డిష్యం డిష్యం అనే అన్ని అలాగే ఉంటాయమ్మా. ఇంత పొద్దున్నే సినిమా చూస్తున్నారా? అంటే రాత్రిపూట వేరే సినిమాలు వస్తాయి కదమ్మా, అందుకని పొద్దున్నే చూస్తున్నా అన్నమాట. సరే జరగండి. ఎందుకండి? కాఫీ ఇవ్వాలి. అలాగే వెళ్ళండి. అమ్మా అమ్మాయి గారు టవల్ మర్చిపోయినట్టున్నారమ్మా, మీరు వెళ్ళి ఇవ్వండి, నేను వెళ్ళి లోపల కాఫీ ఇస్తాను. టవల్ కూడా తీసుకెళ్ళదు. అమ్మగారు చూస్తే వీడు ఎవడో తెలిసిపోతే త్వరగా పంపించే. లేరా ఇదిగో చూడు, నెల నెల ఇంటికి డబ్బు వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే చంపేస్తా. బతికిపోయాడు పెద్దబ్బాయి గారు. అమ్మాయి పెళ్లి చేసేయటం మంచిదండి. దానికి 13 ఏళ్ళైనా రాలేదు, అప్పుడే పెళ్ళేట్రా? అంతేలేండి, తమ్ముడు గారికి 23 ఏళ్ళు వచ్చినంతవరకు పెళ్లి కాలేదు, అవుద్దని నమ్మకం కూడా లేదు. ఎందుకంటారా? ఎందుకంటారంటే తమ్ముడు గారేమో తన అక్క కూతురు తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆ పెద్ద ఆయనేమో తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ పెళ్లి జరగదు అంటున్నాడు. ఎట్టా జరుగుద్దండి? పట్టుకోండి, పట్టుకుంటామండి. ఆ ముసలాడు బతికినంత వరకు జరగదు, చస్తే జరుగుతుందిగా. నేను చాలా ఓపిక పట్టి చూశానురా, ఆ ముసలాడు కూతురికి వేరే సంబంధం చూస్తున్నాడట. అది నా అక్క ఆస్తి, నేను ఎలా వదిలిపెడతాను? మీకు కావాల్సింది అమ్మాయే ఆస్తే? రెండు కావాలి. ఓహో, నువ్వేం చేస్తావంటే మన లంక మనుషుల్ని తీసుకెళ్లి ముసలాడేసి. అమ్మో వద్దు, ఈ విషయం చిన్నాయికి తెలిసిందంటే రఫ్ ఆడింగ్ చేసి బాక్స్ బదులు కొట్టేస్తాడు బాబు. నన్ను ఇరికించొద్దు, మీకు పుణ్యం ఉంటుంది. అలాగైనా చచ్చిపోరా బాబా బాబా. రే చిన్నయ్య మనకన్నా రోషం ఉన్నవాడరా, వాడు పెద్ద ఆయన ఊసు కూడా రాడు, ఎందుకైనా మంచిది. చిన్నయ్య ఊర్లో లేనప్పుడు చూసి వేసేసి.